చాలామంది కష్టమనుకునే సీఏ కోర్సును ఇష్టంగా ప్రణాళికబద్ధంగా అధ్యయనం చేశానంటున్నాడు నాగశ్రీ కృష్ణ ప్రణీత్. బాపట్లలో పుట్టి విజయవాడలో స్థిరపడ్డారు. వాళ్ళ నాన్నగారు మధుసూదన్ రావు ఆటోమొబైల్ షాప్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మగారు మల్లీశ్వరి గృహిణి. విశ్వజ్యోతి హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివాడు. సీఏలకు సమాజంలో ఉన్న గౌరవం చూసి చైల్డ్హుడ్ నుంచి చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పైన ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత మాస్టర్ మైండ్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంసీఏలో చేరి ఇంటర్తో పాటు కళాశాలలో సీఏ సిపిటి ఐపీసీసీలను చదివారు. అక్కడ చేరిన దగ్గర నుంచి లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. రివిజన్ ఎగ్జామ్స్ సీఏ ఇన్స్టిట్యూట్ వారి స్టడీ మెటీరియల్ చదివాడు. ఇంటర్లో 972 మార్కులు, సీఏ సిపిటీలో 414 మార్కులు తెచ్చుకున్న ఆ తర్వాతి దశ అయిన ఐపీసీసీని 2016 మేలో మొదటి ప్రయత్నంలోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు ఆర్టికల్షిప్ చేసి సీఏలో ఉత్తీర్ణత సాధించాడు. ఆ తర్వాత 3 సంవత్సరాల ఆర్టికల్షిప్ తర్వాత సీఏలో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకున్నాడు మన నాగశ్రీ ప్రణీత్. తొలి రోజు నుంచి ఎలా చదవాలి అనే సలహాలు సూచనలు తనదైన మాటల్లో చెప్పాడు. అత్యుత్తమ ర్యాంక్ సాధించాలని లక్ష్యం పెట్టుకోవాలి, దానికోసం మొదటి రోజు నుంచే కృషి చేయాలంటున్నాడు. ఆర్టికల్షిప్లో పట్టుదలతో పని నేర్చుకోవడం ముఖ్యం. ఇక్కడ నేర్చుకున్నదే సీఏ ఫైనల్ పరీక్షల్లో ఉపయోగపడుతుందంటున్నాడు. ప్రణాళిక నిర్దిష్టంగా ఉండాలి. ఏ రోజు ఏ సమయానికి ఏం చదవాలో స్పష్టంగా రాసుకోవాలి, దాన్ని విధిగా పాటించాలంటున్నాడు. ప్రణాళికను ఖచ్చితంగా అమలు చేయాలంటే ఏకాగ్రతను చెడగొట్టే అంశాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మరీ మంచిదంటున్నాడు. ప్రిపరేషన్ సమయంలో సమ్మరీ నోట్స్ తయారు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందంటున్నాడు. జవాబులను రాయడం సాధన చెయ్యాలి. నిర్దిష్ట సమయానికి అనుగుణంగా ఎలా రాయాలో దీనివల్ల తెలుస్తుందంటున్నాడు. రివిజన్ కూడా చాలా కీలకం. కనీసం 2 సార్లు చేస్తే మంచిదంటున్నాడు. మార్క్ టెస్టులు రాస్తే మన లోపాలు తెలుస్తాయి, టైం మేనేజ్మెంట్ పకడ్బందీగా సాధ్యమవుతుంది అంటున్నాడు. సీఏ చేయాలనుకున్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు నాగశ్రీ కృష్ణ ప్రణీత్ చెప్పిన విజయం పద అంశాలని మీరు కూడా పాటించండి.